నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోవూరు మండల మహిళా నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా నేతలు మాట్లాడుతూ ఇటీవల పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని నాలుగు కోస్తామని అనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకోసారి ప్రసన్నకుమారెడ్డి గురించి నాలుగు జారితే మా మహిళలు అందరూ కలిసి చేట చీపురతో బుద్ధి చెప్తాము అని హెచ్చరించారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండే ప్రసన్నకుమారెడ్డి గురించి మాట్లాడే నైతిక విలువ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి గాని మీ నాన్న శ్రీనివాసులరెడ్డికి గాని లేదు అని తెలియజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ప్రసన్న, ప్రసన్న అంటే అభివృద్ధి అని వారు అన్నారు. ఇక మీదట నోరు జారితే మాటలతో కాదు చేతులతో సమాధానం చెప్తామని దినేష్ రెడ్డిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు జడ్పీటీసీ సభ్యురాలు కవరగిరి శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి, పోతిరెడ్డిపాలెం సర్పంచ్ నలుబోలు శ్రీవాణి, కోవూరు సర్పంచ్ విజయ, జొన్నవాడ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు తిరుమూరు సుప్రజ, కోవూరు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు తాటికొండ జ్యోతి, ఎంపీటీసీలు మహాలక్ష్మి, సుప్రజ, వార్డు సభ్యులు పద్మ, సుప్రజ, సౌందర్య, మహిళా నేతలు పాల్గొన్నారు. ఏమయ్యా దినేష్ రెడ్డి, కొంచెమైనా సంస్కారం అనేది మీకుందా? రాజకీయం అంతా మా ఎమ్మెల్యే గారు అంత రాజకీయం అంత అనుభవం లేదు. మీ వయసు కొంచెమైనా సంస్కారం లేకుండా నాలుగు కోస్తానని అంటావా? మేము కూడా 10 సార్లు కోస్తాం నీ నాలుగుని. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మా మహిళలు అస్సలు ఒప్పుకోం. మా సాన్నగాని ఏమైనా అన్నారంటే మాత్రం మేము ఒప్పుకోం. గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో గొప్పగా మర్యాదగా పిలుస్తారు. ఒక్కరిని కూడా ఒక్క సంస్కారం లేకుండా ఒక్క మాట కూడా మా సార్ ఎప్పుడు మాట్లాడింది లేదు. విన్న దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరిని కూడా అన్న, అక్క అంట, చెల్లెమ్మ అంట, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. పేదల మనిషి మా ఎమ్మెల్యే గారు. ఎంతోమంది అనాథ పిల్లలను ఆదుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారిని కానీ ఇంకొకసారి కానీ ఏదైనా కానీ మాట్లాడితే మాత్రం ఈ మండలంలో అస్సలు మిమ్మల్ని తిరగనీయము. ఏమైనా ఎంతటికైనా మేము తెగిస్తాము. ఈసారి మాత్రం ఇంకొకసారి మాత్రం ఇంత సంస్కారహీనంగా మాట్లాడితే మేము చాట చేపల కట్టలు తీసుకొని మాత్రం మీ మీదకు తప్పకుండా వస్తాము. ఈ అయ్యా దినేష్ రెడ్డి గారు, ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి. తప్పు కదా మీరు మాట్లాడటం. నాలుగు కోస్తా అంటాం ఏంది అసలు? అసలు మీరు ఏం చూసుకొని విరవేగుతున్నారు? ప్రభుత్వమే బంగాళాఖాతంలో కలిసిపోయి ఉంది. అదొక్కటి. ఇక నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా రానే రాదు. ప్రతి ఒక్క మనసులో జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళలాగా నిలిచిపోయి ఉన్నాడు. మొన్న మేము తిరిగాం కదా, ఆ తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో స్టిక్కర్ బయట కాదక్క, మా ఇంట్లో దేవుడి దగ్గర అంటించక్క అని అడుగుతున్నారు. ఇంకొక జన్మస్థల తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటే ఇంకా శాశ్వతంగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డిని గారిని కానీ ఏమన్నా అంటే అసలు ఆడవాళ్ళమే ఒప్పుకోము. మాట్లాడేది ఎవరికి తెలియదా? ఒక వయసులో ఆయన పెద్దోడైంది, నేను ఒరే కూడా అనొచ్చు స్వతంత్ర భావంతో. అంత మాత్రానికి ఆయనకి నాలుగు కోసేస్తావయ్యా? నువ్వు రాయ్యా చూద్దామా? చూసుకున్నావురా? అదే నియోజకవర్గం నడి బొడ్డులో నిలబెడతావు మా ప్రసన్నని. రా నువ్వు కోస్తురా, నువ్వు మగోడు అయితే నీకు బూతి మీద మేసాలు గుట్టుంటే నువ్వు రా తెలుసుకున్నావు. కోతురా నువ్వు నాలి మా ఎన్న నెట్టుకొస్తావు. ఎంతమంది అనాథుల్ని, అభాగ్యుల్ని ఈ కరోనాలో తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళని ఆదుకున్నాడు ఆయన. ఎన్ని వేలు చెప్పులు ఇస్తున్నాడో మేము కళ్ళారా చూస్తున్నాము. ఆయన ఎవరికి అన్యాయం చేయట్లేదు. ఆయన అన్యాయం చేసిన ఆయనైతే 6 సార్లు ఆయన్ని ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే చేయరు. మీరు ప్రతి తెలుగుదేశం నాయకుడికి మంచి పనులు చేసే వాళ్ళ మీద బురద చల్లటమేనా? మీకు రెండో పని లేదా? ఆయన చల్లని చెప్పులు ఎవరికి చెడరా? చూపిదురా, రా నువ్వు. నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాయి పుట్టుంటే రా నువ్వు తెలుసుకున్నాము. ఊరికి మాటలు కానీ మాట్లాడుతూ ఉండేరట. ఈసారి మీకు మర్యాదగా చెప్తున్నాము, మేము మంచిగా చెప్తున్నాము. ఇంతవరకు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు మీరు, ఇంకా మా సహనం కూడా నశించిపోతుంది. తినేదంతా మేము ఇవాళ నియోజకవర్గంలో కొన్ని వేల ఇల్లు ఇస్తే తెలుగుదేశం వాళ్ళు అందరికి ఇల్లు లేని వాళ్ళందరూ ఈరోజు దండం పెట్టుకుంటున్నారు ఆయన్ని. మీరు మాత్రం ఆయన్ని హింసిస్తూ ఉన్నారు, చిత్ర హింసలు పెడుతున్నారు. ఏమయ్యా మీకు అంత? ఇదే 3 సీట్లు వచ్చినంత మీరు మగవాళ్ళు అయిపోయినారా? అది చేస్తాము, ఇది చేస్తాము. మీరు అవి చేస్తుంటే ప్రభుత్వంలో అన్ని మేము చూస్తాం. ఊరుకొని గాజులు ఏమన్నా దొడుకుంటున్నాం రోజా? గాజులు ఏమన్నా వేసేసి మీకు మేము ఇస్తున్నాం వార్నింగ్. మీరు మా సారకు కాదు ఇవ్వడం వార్నింగ్. మీరు మా మండలంలోనే కాదు నియోజకవర్గంలో ఎక్కడ దిగినా మా ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా మాట్లాడితే చీపుర కట్ట చాట్లతో అందరమీ కలిసి దాడి చేస్తాం మీ మీద. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాంలో ఎండనక వాననక తిరిగి ఎంతమందికి తల్లిదండ్రులు లేని బిడ్డలకు అందరికీ చెక్కులు ఇచ్చి ఎంతోమందిని ఆదుకుంటున్నారు. ఇవన్నీ చూస్తా కూడా చలన చెక్కులు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నీకు బుద్ధి ఉంది? అసలు కానీ వస్తే నువ్వు కాదు కోయుడు, మేమందరం వచ్చి అందరం ఒకేసారి కోస్తాం మీ నాలుక. మీరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మేమే మీకు వార్నింగ్ ఇస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యో
కొవ్వూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్ష స్వాములచే పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699 9949753615 నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.